13 ఏళ్ల వివాహ బంధంలో మీనా అలాగే విద్యాసాగర్ గారు ఎంతో అన్యోన్యమైన దంపతులుగా మనందరికీ కూడా తెలుసు. నిజానికి మీనా గారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు, కానీ ఆమె భర్త విద్యాసాగర్ మాత్రం సోషల్ మీడియాకు కొద్దిగా దూరంగానే ఉంటారు. కానీ మీనా గారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఎవరిని అడిగినా కూడా విద్యాసాగర్ గారి గురించి ఒకటే మాట చెప్తారు, ఆయన అంత అద్భుతమైన మనిషిని నేను మా జీవితంలోనే ఎక్కడా చూడలేదు అని. ఎందుకంటే ఆయన చాలా ఫన్నీగా ఉంటారు, ఎప్పుడు హెల్ప్ అవసరమైనా సరే ముందుండే వ్యక్తి, చాలా మంచి పర్సన్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. అయితే ఇక మీనా గారి వయసు చాలా చిన్నది, విద్యాసాగర్ గారి వయసు కూడా కేవలం 48 సంవత్సరాలు మాత్రమే. ఈ క్రమంలో చాలా చిన్న కారణం వల్ల ఆయన ఊపిరితిత్తులన్నీ కూడా పూర్తిగా క్షీణించిపోయి చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక 12వ తారీఖున వాళ్ళ పెళ్లి వార్షికోత్సవం ఉంది. 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న పెళ్లి వార్షికోత్సవం కారణం పునస్కరించుకుని ఎన్నో రకాలుగా వాళ్ళు ఆ ఒక రోజుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు. నిజానికి మార్చి నుంచి కూడా విద్యాసాగర్ గారి ఆరోగ్యం అసలు కుదుట పడలేదు. అయితే ఇక డాక్టర్ల ఒక సపోర్ట్, అలాగే మీనా గారి మంచి విల్ పవర్ కారణంగా ఆయన కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా, నేను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను, ఆరోగ్యంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని అనుకుంటూ ఉండేవారు. అయితే ఒకనొక దశలో ఏమైంది అంటే ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే 20 జూన్ నుంచి కూడా ఆయన ఆరోగ్యం చాలా క్షీణించడం జరిగింది. అయితే నిజానికి ఆయన మే 15వ తేదీన ఆయన మళ్ళీ తిరిగి కోలుకోవడం జరిగిందంట. అయితే ఈ క్రమంలో ఆ భర్త చనిపోయిన 4వ రోజు తన భర్త గురించిన ఒక నిజాన్ని బయటపెట్టారు. నిజానికి పావురాల వల్ల చనిపోయారని కానీ, లేకపోతే కరోనా వల్ల చనిపోయారని కానీ మీనా సన్నిహితులు, అలాగే బెస్ట్ ఫ్రెండ్ అయిన కళా మాస్టర్ కొన్ని విషయాలు, అలాగే అక్కడున్న వాళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే మీనా గారు మాత్రం మొట్టమొదటిసారి తన భర్త ఏ రకంగా తన ఒక 13వ పెళ్లి రోజును ప్లాన్ చేశారన్న విషయాన్ని చెప్తున్న ఆవిడ కుమిలిపోయారు. అది ఏంటి అంటే ఎప్పుడు కూడా మీనా గారు తన బర్త్డే అయినా, తన ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, ఎప్పుడైనా సరే అందరితో అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేయాలని తనకి ఎక్కువగా ఇష్టంగా ఉండేది. ఎందుకనంటే మీనా గారికి చాక్లెట్స్ అన్న, కేక్స్ అన్న చాలా ఇష్టం, అలాగే ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ అన్న చాలా ఇష్టం. ఇక విద్యాసాగర్ గారికి కూడా అదే ఇష్టం అన్నమాట. గత కొన్ని రోజులుగా ఆయన ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లోనే ఎక్కువగా గడుపుతుండడం జరిగింది. ఇక ఈ క్రమంలో కనుక చూసినట్టయితే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని మిస్ అవుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే 12వ తారీఖున ఆయన తిరిగి కోలుకుని అంత బాగవుతుందో ఆ సమయంలో అందరినీ కూడా ఒక బీచ్ ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, ఇదంతా కూడా అక్కడ ఉన్న సన్నిహితులకి స్నేహితులకి కూడా మీనా గారి భర్త విద్యాసాగర్ గారు చెప్పడం జరిగిందట. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటల్ని గుర్తు చేసుకుని మీనా గారు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఆయన ఎక్కడికైనా అందరినీ తీసుకుని దూరంగా, మనం ఉంటున్న ప్లేస్కి దూరంగా ఎంజాయ్ చేయాలనుకున్నారు, కానీ నాకు కూడా అందరినంత దూరంగా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారని నేను అనుకోలేదు అంటూ ఆవిడ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.